రైట్ అట్లాగే రమేష్ బాబు గారు, ఇందా మీరు అన్నారు సోషల్ మీడియా అంశం అని చెప్పాను. ఈ మధ్యకాలంలో నేను చాలా అంటే చూస్తూ ఉన్నప్పుడు రైస్ తినబాకండి అంటారు ఒకరు, ఒకరు చపాతి తినబాకండి అంటారు, ఒకరు కూరలు తినబాకండి అంటారు, ఒకరు టీ తాగబాకండి అంటారు, ఒకరు అసలు ఏమీ తినబాకండి అంటారు. అసలు ఏమీ తినకుండా బతికేది ఎట్లండి? అసలు ఏంటి, అసలు వైద్యం ఎటు నుంచి ఎటువైపు వెళ్తుంది? అసలు ఏంటి, మనిషి ఏం తినాలి, ఏమి తినకూడదు? అంటే ఒక యూట్యూబ్ ఒక దాంట్లో చూస్తేనేమన్నా మీరు అన్ని తినని అంటారు, ఒక దాంట్లో చూస్తే మీరు ఏమి తినొద్దు అంటారు. అసలు ఎలా అసలు జీవితం? అవును, ఈ వాట్సాప్ ఇలాంటి వాటిల్లో ఫార్వర్డ్స్, అది నిజమో కాదో తెలుసుకోకుండా ఫార్వర్డ్ చేయటం అనేది ఎక్కువ అవడం వల్ల, దానివల్ల వాట్సాప్ వల్ల కొన్ని లాభాలు జరిగినాయి, కొన్ని నష్టాలు జరిగినాయి. ఇప్పుడు అందుకే ఆ అడ్మినిస్ట్రేటర్, వాట్సాప్ అడ్మినిస్ట్రేటర్ క్యాన్ డెలీట్ అట్లీస్ట్ ఆ డిస్క్రిప్షన్ ఒకరికన్నా ఉంటుందేమో అని చెప్పి, అదర్వైజ్ హీల్ బి రెస్పాన్సిబుల్ అని చెప్పించారు. అది బ్రహ్మాస్త్రం, చాలా మంచిదైంది. సోషల్ మీడియా డెఫినెట్గా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందండి. ఊరికే ఊపిసిపోక మాటమాటికి చూసుకుంటా నిజమో కాదు తెలియకుండా ఒక 100 మంది పంపించేయడం, దీనివల్ల చాలా నష్టాలు జరిగినాయి. అయితే మీరు ఆహారం గురించి అడిగారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మందికి తెలియాల్సింది. ఇందాక మనం కాల్షియం స్కోర్ అన్నామండి. సో ఈ కాల్షియం స్కోరు చాలామంది అడుగుతూ ఉంటారు, మేము కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం, లేకపోతే మా ఆహారంలో ఏమైనా మార్పు చేయాలా? మీరు కాల్షియం స్కోర్ మీ పేషెంట్కి 100 మందికి 100, 200, 300 ఉంటుంది. కొంతమంది భయపడిపోతూ ఉంటారు, కానీ వాళ్ళకి కనుక ప్లాక్స్ ఫైబ్రోజ్గా ఉండి స్టేబుల్గా ఉంటే మందులు వాడితే వాళ్ళకి 10-15 సంవత్సరాల వరకు ఏం కాదు, కానీ భయపడతారు. ఓకే, సో చాలామంది అడుగుతారు. ఇందులో ఏంటంటే మనకు తెలిసింది, ఈ కాల్షియం ఆహారం తీసుకునే దానికిను కాల్షియం డిపాజిట్కి ఎక్కువ సంబంధం లేదు. అయితే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కాల్షియం కార్బోనేట్, కాల్షియం సిట్రేట్ అని ఉంటాయి అది కనుక మనం ఎక్కువ డోసులో తీసుకుంటే కొంత దాని మీద మార్పు ఉండొచ్చు. అలాగే కూల్ డ్రింక్స్, ఫాస్ఫరస్ ఉండేటటువంటి ఫుడ్ ఐటమ్స్, అంతేకాకుండా మనకి కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకుని ఫ్యాట్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుంటే కాల్షియం స్కోర్ ఎక్కువ పెరుగుతుంది అనేది మనకి ఒక డేటా వచ్చింది సైంటిఫిక్గా. సో అట్లాగే మనం ఈ ఆకుకూరలు, తర్వాత ఫిష్, మెర్క్యూరీ వెళ్ళినటువంటి ఫిష్ అవి తీసుకుంటే ఇది కొంచెం కాల్షియం స్కోర్ తగ్గొచ్చు అనేది కూడా కొంత ఇది ఉందండి. ఇది కాకుండా మామూలుగా ఆహారం అంటే ఇప్పుడు మీకు చెప్పాను నేను, ఈ కొలెస్ట్రాల్ కానీ కాల్షియం 100 ఉంది, 200 ఉంది, లేకపోతే కాల్షియం కొలెస్ట్రాల్ ప్లాక్ 30-50%, 70% ఉంది అయినప్పటికీ కూడా అగ్రెసివ్ లైఫ్ స్టైల్ మెజర్స్. ఇప్పుడు మేము చాలామంది ఏంటి అన్నెసెసరీగా స్టాటిన్ మాత్రలు వాడుతున్నారండి, అది తెలియక. అంటే అమెరికాలో కూడా 150 మంది స్టాటిన్ మాత్రలు అనవసరంగా వాడుతున్నారు. ఎందుకైనా మంచిదని, కొంచెం బీపీ ఉంది ఆర్ 40 ఏళ్ళు వచ్చినాయి, స్టాటిన్ వల్ల ఉపయోగం ఉంటుందేమో అనుకుంటు, కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. డయాబెటీస్ వస్తుంది స్టాటిన్ వేసుకుంటే, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకని అవసరమైన వాళ్ళేమో 140-150 మంది వాడలేదు, అవసరం లేని వాళ్ళు వాడుతున్నారు. దీనికి కాల్షియం స్కోరు సిటీ యాంజియో వల్ల ఇదమిద్ధంగా మనం ఎస్ వీళ్ళకి అవసరమో వీళ్ళకి అవసరం లేదు, అవసరమైతే ఎంత డోసు, లో డోసా, హై ఇంటెన్సిటీనా, మోడరేట్ ఇంటెన్సిటీనా, ఎంత డోసు ఇవ్వాలి? ఇప్పుడు కాల్షియం స్కోర్ 400 ఉందనుకోండి, హై ఇంటెన్సిటీ వాడతాం, 100 నుంచి 400 ఉంది మోడరేట్ ఇంటెన్సిటీ వాడతాం. అదే డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ ఉండి ఇందులో కనుక ఎక్కువ లేకపోతే, జబ్బు ఎక్కువ లేకపోతే లో డోస్ వాడతాం. డయాబెటీస్లో 2 బ్లాక్లు 3 బ్లాక్లు ఉంటే హై డోస్ వాడతాం. సో అట్లా ఈ రోజున మనకి ఒక క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి, స్టాటిన్స్ కానీ యాస్పిరిన్ మాత్రలు కానీ ఎవరికి అనవసరమో, ఎవరికి అవసరమో, ఎంత డోస్ ఇవ్వాలి, అసలు అవసరమా లేదా, ప్లస్ 30-60 ఇయర్స్ మధ్యలో మనం ఎవరిని పట్టుకుని సరైనటువంటి వైద్య చికిత్స చేయాలి. దాంట్లో చాలా మార్పులు వచ్చినాయండి. ఇంకా ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం, దాన్ని బిలీవ్ చేయటం, ఇంకా మా ఫ్యామిలీ మా డాక్టర్స్ కానీ మేము అంతా అందుకునే సిఎంఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాం, అండ్ పీపుల్ ఆర్ ఆల్సో నౌ ఏబుల్ టు అండర్స్టాండ్. రేపు హార్ట్ డిసీజ్కి హార్ట్ అటాక్ వచ్చింది అంటే ఫ్యామిలీ ఫిజిషియన్స్ ఆల్సో హ్యావ్ టు టేక్ అప్ ది రెస్పాన్సిబిలిటీ. దే విల్ లైట్ దే విల్ హ్యావ్ టు ఐడెంటిఫై, దే కెనాట్ ఎఫర్ట్ టు మిస్. అండ్ దెన్ డయాగ్నోసిస్ మీరు చేయండి, ట్రీట్మెంట్ చేయండి, అంటే పెద్దానికి కార్డియాలజీ దగ్గర పంపించకూడదు. చాలా మంది అసలు ఏమన్నా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళరు, సగం సొంత వైద్యం చేస్తున్నారు. అవును, వీళ్ళు సొంత వైద్యం చేసుకునే కాదు, అందరికీ వీళ్ళు సొంత వైద్యం చెప్తుంటారు ఒకటి. అవును, సరే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వీళ్ళకి వాళ్ళు చెప్పడం ఉండదు, వాళ్ళు చెప్పిన దాన్ని వినటం కాకుండా వీళ్ళు చెప్పాల్సింది చెప్తే రకరకాలుగా, అంటే కొత్త వైద్యాన్ని ప్రజల్లో అంటే అవగాహన చాలా అవసరం అండి, ఫస్ట్ మీరు అన్నట్టు. సరే సెకండ్ పాయింట్, ఇప్పటి వరకు అంటే ఓపెన్ హార్ట్ సర్జరీస్ ఇప్పటి వరకు అంటే 20,000 క్రాస్ అయినాయి, 20,000 క్రాస్ అయినాయి.
యాంజియోప్లాస్టీ అయ్యా రెండు కలిపి సుమారు 50,000 అయినాయండి. యాంజియోప్లాస్టిస్ ఇది దాదాపుగా ఈక్వల్ అయినాయి. అందులో ఎమర్జెన్సీస్ 3,000 పైన అయ్యి, అది లైఫ్ సేవింగ్, మోస్ట్ ఆఫ్ ది లైఫ్ సేవింగ్ ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీస్ అవి అండి. ఎమర్జెన్సీ బైపాస్ సర్జరీలే దాదాపు ఒక 700-800 అయినాయి. ఎమర్జెన్సీ బైపాస్ అది కాక మిగతా అవన్నీ కూడా క్రిటికల్ బ్లాక్స్ ఉన్నాయి అట్లా అనమాట. అయితే ఇందులో చాలా మందికి అవసరమా లేదా అనేది ఇద్దరు ముగ్గురు దగ్గర తీసుకుని, అంటే రిపోర్ట్స్ వైవిధ్యంగా వస్తూ ఉంటాయి. ఒక సర్జన్ ఏమో చేయాలంటారు, కార్డియాలజిస్ట్ వద్దంటారు, మళ్ళీ ఇలా అంటారు, నాలుగు అభిప్రాయాలు. బైపాస్ బైపాస్ అంటారు, ఈ కన్ఫ్యూజన్ ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేయడం అంటే ఎవరి ఎక్స్పీరియన్స్ ని బట్టి ఆ కార్డియాలజిస్ట్ వాళ్ళు చెప్తారు. కానీ అక్కడ అసలు జరిగింది ఏంటంటే ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అని ఉంటాయి, గత 30 ఏళ్ళుగా జరిగినాయి. ఓకే, వీటిల్లో వేరియబుల్స్ అని ఉంటాయి. మనం బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఉందని చెప్పి వేరియబుల్స్ రెండు గ్రూప్ చేసి వాళ్ళకి చేసేసి, ఇది 500 మంది, ఇది 500 మంది, వీళ్ళకి ఎలా జరిగింది, ఇళ్ళలో అన్ని అటాక్స్ వచ్చినాయి కాబట్టి ఇది బెటర్ అనేటటువంటి ఒక అభిప్రాయానికి వచ్చేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఆ సెగ్రిగేషన్ బయాస్ కానీ, ఫాలో అప్ బయాస్ కానీ, పబ్లికేషన్ బయాస్ కానీ ఇవన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు 735 వేరియబుల్స్ ఉన్నాయి ఈ హార్ట్ డిసీజ్ కి. అవునా? 735 వేరియబుల్స్. వేరియబుల్స్ అన్నిటిని మీరు మానవ మాత్రం చేయలేరు స్టాటిస్టికల్ గా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాస్ టు ఓన్లీ ఇట్ హ్యాస్ టు కంపేర్ చేసి అప్పుడు ఆ ట్రీట్మెంట్, అంటే ఇదివరకు మనం స్టడీ చేసినప్పుడు ఈ వైద్యం వల్ల ఇది ఉపయోగం లేదని వచ్చింది అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే ఆ వేరియబుల్స్ వల్ల అలా వచ్చింది, అదర్వైజ్ ఇది ఉపయోగం లేదు, అది ఉపయోగం ఇది ఉపయోగం లేదు అనేది ఈ రోజున వస్తుంది. అందుకని ఇప్పుడు వచ్చే ట్రయల్స్ అన్నీ కూడా, ర్యాండమైజ్డ్ కంట్రోల్స్ అన్నీ కూడాను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సెగ్రిగేషన్ చేస్తే అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ది మిస్టేక్స్ని, ల్యాప్సెస్ని తెలియక. అందుకని మనం కార్డియాలజిస్టులు అందరం కూడా రకరకాలుగా మనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, అదేగాక యాంజియోగ్రామ్ని ఇలా విజువల్గా చూస్తే నాకు 60 కనిపించవచ్చు, ఇంకొకరికి 80 కనిపించవచ్చు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ 3-డైమెన్షనల్. ఓకే, అది కాక అసలు కనిపించినా కూడా ఇప్పుడు ఎఫ్ఎఫ్ఆర్, ఐఎఫ్ఆర్ అనే ఒక వైర్ ఉంటుంది. ఆ వైర్ని కనుక మనం కిందకి పంపిస్తే 80% కనిపించినా కూడా ఏం పర్వాలేదు, బ్లడ్ వెళ్తుందని వస్తుంది. 50% కనిపించినా కూడా లేదు, దీనికి స్టెంట్ వేయాలి, ఎందుకంటే ఆ బ్లడ్ ఫ్లో సరిపోవడం లేదని వస్తుంది. సో టెక్నాలజీ మారి అది కూడా తెలియక కొంతమంది కార్డియాలజిస్ట్ కూడా, అంటే ఇది అన్నీ కాకుండా ఇంకా తెలియంది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. మేము అందరం కూడా తెలుసుకుంది ఏంటంటే విత్ ఎక్స్పీరియన్స్, 35 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో మనకు తెలిసింది చాలా తక్కువ. ఇండివిజువల్ పేషెంట్లో చాలా వేరియన్స్ ఉంటుంది. గ్రే జోన్ అంటే మైక్రోవాస్కులేచర్ అని ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి, యాంజిగ్రామ్లో కనపడవండి, యాంజిగ్రామ్లో మనకి 5% కనపడుతుంది రక్తనాళాలు. 100 microns లోపల ఉండేటటువంటి మైక్రోవాస్ ఏం కనపడవు, కానీ అసలు జబ్బంతా అక్కడ ఉంటుంది లోపలికి ఉంటుంది మైక్రోవాస్కులేచర్లు. అందుకని అది ప్రెడిక్ట్ చేయలేము, అది గ్రే జోన్. ఇప్పుడు మేము 3 blocks అయిపోయి పేషెంట్ ఇదంతా బాగానే ఉంది, మరి చూస్తే 20% ఇంజెక్షన్ ఫ్రాక్షన్ ఉంది, పేషెంట్ ఎట్లా బతికాడా 15 ఏళ్ళని మేము అనుకుంటాం. వాళ్ళందరికీ కొల్లేటరల్స్ ఉన్నాయి, మనకి కనపడనివి నేచురల్ బైపాస్ ఉంది. ఓకే, కొంతమందికి బాగానే ఉంది కదా, ఏంటి సడన్ గా ఎలా చచ్చిపోయాడు అనుకుంటాం, వాళ్ళ కొల్లేటరల్స్ లేవు. ఓకే, సో మాకు అర్థం కాని గ్రే జోన్ చాలా పెద్దగా ఉంది. సో అందువల్ల ఇవన్నీ తెలియక మీరు ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కానీ లేకపోతే రకరకాలుగా వస్తున్నాయి. నోబడి కెన్ బి డాగ్మాటిక్ 9 కరెక్ట్ అని అనుకోవడానికి లేదండి ఈ రోజున కూడా. ఓకే, మరి ఇంత రమేష్ బాబు గారు ఇన్ని రకాలుగా, అంటే ఒక గోల్డెన్ అవర్ కావచ్చు, టెలిమెడిసిన్ కావచ్చు,